ఇడొచ్చే సర్కస్ రౌండ్ టేబుల్ ఆ టేబుల్ ఈ టేబుల్ అనుకుంటా టైం వేస్ట్ అవన్నీ చేసి మీ నాయనయ్య తోటి ఇవన్నీ చేపిచ్చి అప్పుడు వస్తే అప్పుడు నువ్వు చేసే ప్రయత్నానికి ఏమైనా అర్థం ఉంటది ఇంకోటి అంటే ఏంది జెండర్ డిస్క్రిమినేషన్ ఉండొద్దని కొట్లాట అన్నట్టే కదా మళ్ళీ అలా కోర్టుకి ఎందుకు పోయింది జెండర్ డిస్క్రిషన్ కోసం పోయిందా మొగలు పోతురు కదా ఈడీ ఆఫీస్కి మళ్ళీ స్పెషల్ ఎందుకు మరి ఒక దిక్కేమో డిస్క్రిమినేషన్ అగేన్స్ట్ కొట్లాడుతున్నది ఇంకో దిక్కేమో డిస్క్రిషన్ అడుగుతున్నది చెప్పండి మీరే చెప్పాలనే న్యాయము అసలు ఆమెకి ఏం కావాలి మందికో న్యాయము మనకో న్యాయమా నేను మళ్ళీ చెప్తున్న క్యాబినెట్ వాళ్ళందరికీ తెలంగాణలో ఉన్న మంత్రులకి ఎమ్మెల్యేలకి ఊకూకే రాకుండ్రి ఈ కెమెరాలు పట్టుకుంటే మీ ముఖాలని మీరు ప్రపంచంలో ఏడేడ తిరిగినారు అన్ని లింక్ అవుతాయి టక్కన ఎక్కడ ఏ ఏజెన్సీ ఆఫీస్ల కంప్యూటర్ల పాప అయితేయో తెలియదు మళ్ళా వాళ్ళు ఎందుకు ఏమిటి ఎలా అని అడిగితే గుర్తులేదు తెలియదు ఐ డోంట్ నో అంటే నడవదు కాబట్టి ఎవరి పని ఆడు చేసుకోరు గమ్మున మేడం వస్తుంది రేపు ఇంటరాగేషన్ అవుతుంది ఆ తర్వాత దేవుడు తెలుసు దే అంటే పార్టీ బ్యాన్ చేసిందా ఆ పోకురా ఏమైతే ఏం నష్టం లేదు ఆ తెలంగాణ భవన్ పోకపోతే ఏం కాదు ఏం నష్టం లేదు అదే పెద్ద ఆడికి పోయి చూడబుద్ధి కాకుండానే ఉంటాయి ఏమున్నాడ ఎందుకు అవసరం లేదు ఈ అహంకారం అన్నది తెలంగాణ సమాజం గత 9 సంవత్సరాల నుంచి చూస్తున్నది 9 సంవత్సరాల నుంచి ఇదే అహంకారం చూస్తున్నది ఇదే అహంకారానికి విరుద్ధంగా తెలంగాణ సమాజం ఓటయ్యబోతా ఉంది అప్పుడు నెత్తికెక్కిన కన్నులు భూమి మీదకి వస్తాయి రిజల్ట్ తర్వాత దొంగలంతా దోపిడీదారులంతా ఒకటై ఈడీ ఆఫీస్కి కేడీలందరూ పోతుర్రు కేడీలందరూ ఒక దగ్గర చేయమని ఈడీ ఆఫీస్కి పోతుర్రు देखिए आज श्रीमती कविता जी ने सुप्रीम कोर्ट को आश्रय कर एग्जेम्पशन के लिए उनके एडवोकेट्स ने रिक्वेस्ट किया है कोर्ट को जिसको कोर्ट ने डिनाई किया है एक तरफ आपके भाई केटीआर ये कहे 4-5 दिन पहले ये कहते हैं कि हम कोऑपरेट करेंगे संतोष जी यहां पर कोऑपरेट नहीं किए और संतोष जी के बारे में अनाप शनाप भी बात किए वो अलग बात है उसका मैं तेलुगु में ऑलरेडी आंसर दे चुका हूं